Hey guys, hello, welcome back to my channel Prags Magic. Ee roju nunchi day 1, day 2, day 3 ila every day meeku 28 days poorthiga mana channel nunchi videos vastayi. So madhyala eppudanna weekly once cheating day untadi, aa roju matram video raadu, before day ne meeku cheppestanu cheating day ani. So meeru kuda aa roju relax ayipochu, meeku nachina food tinochu. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది డైటింగ్ ఏం కాదండి. డైటింగ్ అన్న మాట అది మెంటల్గా తీసేద్దాం మైండ్లో నుంచి. సో మనం చేస్తున్నది ఇంటర్మిటెంట్ ఫాస్ట్, అంటే ఇది ఒక ఈటింగ్ ప్యాటర్న్ అనమాట. అన్నీ తింటాము, రోటీ తింటాము, రైస్ తింటాము, మనకు నచ్చినవి అన్నీ తింటాము, సమ్టైమ్స్ ఆయిలీ ఫుడ్ కూడా తింటాము. బట్ ఎలా తింటాం అనేది ముఖ్యం అనమాట. ఎక్కువ క్యాలరీస్ లేకుండా చూసుకోవాలి, మనకు నచ్చింది తినాలి, అండ్ ఈ ఈటింగ్ టైంలోనే తినాలి, ఈ విండో టైంలోనే తినాలన్నమాట. నేను వచ్చేసి 16:8 చేస్తున్నాను, అంటే 16 అవర్స్ ఫాస్టింగ్ మోడ్లో పెట్టేస్తాను అండ్ ఓన్లీ ఈ 8 అవర్స్ మాత్రమే తింటాను. సో నా టైమింగ్స్ వచ్చేసి 9 to 5, మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తాను, నైట్ 5కి అయిపోతుంది, ఈవినింగ్ 5కి అయిపోతుంది అనమాట. లాస్ట్ నా డిన్నర్ వచ్చేసి 4:30 టైంలో జరుగుతుంది, అయిపోతుంది అనమాట. ఇంకా ఆ తర్వాత నేను ఏం తీసుకోను, ఈవినింగ్ 5 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు నేను జస్ట్ ప్లెయిన్ వాటర్, సమ్టైమ్స్ హాట్ వాటర్, ఈ రెండు తప్పితే ఇంకేం తీసుకోను. ఈ మజ్జిగలు కానీ, జీరో క్యాలరీ డ్రింక్స్ లైక్ ఈ జీరా వాటర్ కానీ, జింజర్ వాటర్ కానీ, ఇవి కూడా నేను తీసుకోను. అది కూడా మన ఫాస్టింగ్ని బ్రేక్ చేసినట్టే. చాలామంది అనుకుంటారు ఈ జీరో క్యాలరీ డ్రింక్స్ ఏం కావు అనుకుంటారు, బట్ ఏదైనా అంతే కదా, ఒక చిన్న జీలకర్ర ముక్క నోట్లు వేసుకున్నా కూడా ఫాస్టింగ్ బ్రేక్ అయినట్టే. చిన్న గింజ వేసుకున్నా, ఇంత అల్లం ముక్క వేసుకున్నా కూడా బ్రేక్ అయినట్టే. ఈవెన్ మీరు నిమ్మరసం తాగినా కూడా ఫాస్టింగ్ బ్రేక్ అయినట్టే. సో జస్ట్ హాట్ వాటర్ తాగుతూ ఉండండి. స్టార్టింగ్లో కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది, ఆకలి వేస్తుంది, గ్యాస్ ప్రాబ్లం, అసిడిటీ ప్రాబ్లం లాంటివి ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే 12:12 విండోస్ స్టార్ట్ చేయండి, అంటే 12 అవర్స్ తినండి, మిగతా 12 అవర్స్ ఫాస్ట్. ఆ తర్వాత ఒక 3-4 మంత్స్ చేశాక ఒక మెల్లగా 10 అవర్స్కి వచ్చేసేయండి, 14:10. అది కాస్త ఒక 6 మంత్స్ అలా కంటిన్యూ చేయండి. ఆ తర్వాతనే ఈ 16:8 విండోకి వచ్చేయండి. ఒకేసారి 16:8 స్టార్ట్ చేస్తామంటే ఐ మీన్ బాడీ తట్టుకోలేకపోవచ్చు. సో లైక్ దట్ అనమాట. మీకు ఒకవేళ పడితే మీ ఇష్టం, అది మీ చాయిస్, మీకు ఆల్రెడీ అలవాటు ఉంటే పర్లేదు. నేను వచ్చేసి 3 మీల్స్ తీసుకుంటాను, బట్ యాక్చువల్లీ నేను 2 మీల్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే 9 to 5 అంటే చాలా తక్కువ టైం, ఓన్లీ 8 అవర్సే ఉంటుంది. ఈ 8 అవర్స్లో 3 టైమ్స్ తినడం అంటే నాకు అవ్వట్లేదు. సో 2 టైమ్సే తీసుకోవాలనుకుంటున్నాను. ఒక్కొక్కరోజు 2 టైమ్స్ తింటున్నాను, ఒక్కరోజు 3 టైమ్స్ ఎలా తింటున్నాను అనమాట. కానీ వెయిట్ అయితే మళ్ళీ తగ్గడం స్టార్ట్ చేశాను, చాలా అంటే చాలా వెయిట్ పెరిగిపోయాను. నేను మీకు మధ్యలో గ్యాప్ ఇచ్చాను కదా, ఒక 2 మంత్స్ 3 మంత్స్, ఎంత ఇచ్చానో నాకు తెలియదు కానీ 2 మంత్స్ అయితే ఇచ్చినట్టున్నాను. సో ఈ గ్యాప్లో నేను, నాకు ఎలా అయిపోతుందంటే ప్రతిసారి నేను బిఫోర్ 80స్లో ఉండేదాన్ని అనమాట. సో ఇప్పుడు 70స్లో ఉన్నాను, ఎప్పుడు కానీ 60స్లోకి రావాలి. నేను 65 నా ఐడియల్ వెయిట్ అనమాట. నేను 5'4" ఉంటాను. సో నా ఐడియల్ వెయిట్ వచ్చేసి 66 వరకు ఉండొచ్చు అనమాట, 58 to 66 వరకు ఉండొచ్చు నేను. సో నేను ఎలా టార్గెట్ పెట్టుకుంటానంటే 65 వచ్చేసానంటే చాలు, నాకేం పెద్ద 58 50స్లో పడాలి అనే పెద్ద కోరిక అయితే లేదు. 65 అయినా కూడా నేను ఒక మంచి, ఐ మీన్ ప్రాపర్ నార్మల్ షేప్లో ఉంటాను, నాకు అది చాలానే ఉండేదన్నమాట. సో ఎప్పుడు ప్రతిసారి నేను 68కి 67 కలర్ రాగానే ఆ హ్యాపీనెస్తో డైట్ ఆపేయడము, మళ్ళా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల, మెయిన్లీ మెయింటెనెన్స్ వల్లనే నాకు మెయింటెనెన్స్లోనే పోతుంది. వెయిట్ తగ్గుతున్నాను, బట్ తర్వాత హ్యాపీనెస్లో తినడం అలా చేయడం వల్ల మళ్ళీ వెయిట్ అనేది మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ డైట్ చేయడం ఇలానే జరుగుతుంది ప్రతిసారి. అందుకే ఈసారి ఈవెన్ మెయింటెనెన్స్ డైట్ ప్లాన్ కూడా మన వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి, సో నేనైతే ఇప్పుడు వెయిట్ చూపిస్తాను ఎంత పెరిగాను అనేది. ఇప్పుడు స్టార్టింగ్ డే కాబట్టి చూపిస్తాను, అండ్ ఎండ్ ఆఫ్ ది డే 28 డేస్ అయిపోయేసరికి నేనైతే బాగానే టార్గెట్ పెట్టుకున్నాను. ఓవరాల్గా 15 కేజీస్ తగ్గేంత వరకు నేనైతే ఆపన్ అని ఈసారి ఫిక్స్ అయిపోయాను ఈ ప్లాన్. సో మీరు కూడా సిన్సియర్గా నిజంగా చెప్తున్నాను, మీరు నిజంగా వెయిట్ తగ్గాలి, జిమ్ వెళ్లకుండా ఎక్సర్సైజెస్ అంటే వాకింగ్ లాంటివి మీకు కుదరట్లేదు అంటే, ఇంట్లో ఏం తినాలి అనేది మీరు మన వీడియోస్ ఫాలో అయిపోయారంటే సీరియస్గా చెప్తున్నా, మీరు తప్పకుండా వెయిట్ అనేది తగ్గుతారు. నేను మీకు ఏమాత్రం కన్ఫ్యూజన్ కూడా పెట్టకుండా చూపిస్తాను. డైలీ ఏం తింటున్నానో అది ఫాలో అయిపోండి, అంతే. మీరు ఇది అందరి బాడీకి సెట్ అవుతుంది, ఇది నా బాడీ అని నేను చెప్పట్లేదు, అన్ని బాడీస్కి సెట్ అవుతుంది. ఎందుకంటే మనం రెగ్యులర్గా తినే రైస్ రోటీస్ అవే తింటాం కాబట్టి. నేను కొత్త కొత్త పదార్థాలు తీసుకురండి, ఇవి మాత్రమే తినండి, ఆయిల్ తినకండి, ఉప్పు తినకండి, సాల్ట్, షుగర్ తినకండి, అలాంటివి ఏం చెప్పట్లేదు, అన్నీ తింటాం. ఎందుకంటే మెయిన్ థింగ్ అంటే అక్కడే వచ్చేస్తుంది మనకు,
ఇప్పుడు క్రేవింగ్స్ నేను ఎంత క్రేవింగ్స్ మనం సప్రెస్ చేసేస్తామో తర్వాత అది బౌన్స్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ 28 డేస్ నేను షుగర్ తినొద్దని మీకు స్ట్రిక్ట్గా చెప్పేసాను అనుకోండి, కాఫీ తగ్గకండి అని. ఆ 28 డేస్ తర్వాత మీకు ఇక బేవత్సంగా మన క్రేవింగ్స్ పెరిగిపోతుంది, ఇన్ని రోజులు నేను షుగర్ తినలేదు ఇంక ఇప్పుడు తాగేస్తానని ఒక కప్పు తాగే బదులు 2-3 తాగడం అలవాటు అయిపోతుంది. దీనివల్ల మళ్ళీ మొత్తం బోన్స్ బ్యాక్ అయిపోతుంది అనమాట. సో అందుకే ఆ పిచ్చి పండ్లు ఏం పెట్టుకోము, ఈసారి హ్యాపీగా అన్నీ తింటాము బట్ తినే క్వాంటిటీ అనేది తక్కువ తింటాం, తినే టైం అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు బనానా ఉందనుకోండి, డే టైంలో తింటే అది త్వరగా అరుగుతుంది, ఈవినింగ్ టైంలో తిన్నామనుకోండి ఫ్యాట్గా మారుతుంది అనమాట. సో అలా ప్రాపర్ టైమింగ్లో ఏ తినాలి ఎంత తినాలి అనేది నేను బాగా తెలుసుకున్నాను ఈ మధ్య. సో అదే నేను మన ఛానల్లో మీకు చూపిస్తాను. అండ్ నేనైతే 15 కేజీస్ తగ్గాక మళ్ళీ మెయింటెనెన్స్ చేస్తాను, ఒక 1 మంత్ మెయింటెనెన్స్ చేస్తాను, ఆ తర్వాతనే ఇంకా చూద్దాం. ఇంకా మళ్ళా వెయిట్ పెరిగి చేసేంత ఓపిక నాకైతే లేదు. సో ఇంకా ఈసారి అయితే గట్టిగానే ఫిక్స్ అయ్యాను. మధ్య మధ్యలో ఫంక్షన్స్ వస్తే వెళ్తాము తింటాము, ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు తినండి, ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ డైట్ చేసేసేయండి ఇమీడియట్గా. సరే ఎలాగో డ్రాప్ చేసాం కదా, ఒక 2-3 డేస్ డ్రాప్ చేద్దాం, ఒక 1 వీక్ డ్రాప్ చేద్దాం అనుకున్నారనుకోండి, ఇక చాలా డేంజర్. ఇంకా మనం ఎన్రోల్ చేసిందంటే వేస్ట్ అయిపోతుంది. సో ఈ పిచ్చి పండ్లు పెట్టుకోకుండా, ఒకవేళ మీరు మన ఛాలెంజ్ ఫాలో అవుతున్నారు జాయిన్ అవుతున్నారు, ఆ తర్వాత ఒక 3rd డే సపోజ్ 3 డేస్ వేస్తారు, 4th డే బయటికి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళండి, కాస్త కాన్షియస్గా తినండి, క్యాలరీ మేనేజ్మెంట్ అనేది చూసుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే 4th డే డైట్ ప్లాన్ నుంచి స్టార్ట్ చేసేసేయండి. హ్యాపీగా వెయిట్ తగ్గిపోతారు, మీరు ఎంత వెయిట్ ఉన్నా ఎంత లావుగా ఉన్నా కూడా ఈజీగా వెయిట్ తగ్గుతారు, నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడైతే ఇంకా ఎక్కువ మాట్లాడేస్తే ల్యాగ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తూనే ఉంటాను, టిప్స్ కానీ ట్రిక్స్ కానీ అన్నీ చెప్తుంటాను, అప్డేట్ అవుతూ ఉండండి. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా సజెషన్స్ ఉన్నా నన్ను కామెంట్స్లో అడగండి. ఓకేనా? మీరు కళ్ళు మూసుకొని వెయిట్ తగ్గడం అనేది ఖాయం, ఇది ఫాలో అయ్యారంటే ఈ గ్యారంటీ మాత్రం నేను ఇస్తాను. ఓకేనా? అండ్ ఇప్పుడైతే ఒకసారి డే వ్లాగ్ చూసేసేయండి. ఇప్పుడు ఒకసారి నా వెయిట్ చూసేసేయండి. స్టార్టింగ్ డే వచ్చేసి నేనైతే 2 మంత్స్ నుంచి చెక్ చేసుకోలేదు నా వెయిట్. సో ఆల్మోస్ట్ 77 కేజీస్కి వచ్చాను, చాలా షాకింగ్గానే ఉంది బట్ ఏం పర్లేదు, ఒక 1 నెల రోజుల్లోనే మళ్ళీ షాకింగ్గా వెయిట్ తగ్గుదాము హెల్దీగా. సో మార్నింగ్ లేవగానే నేను వచ్చేసి గార్లిక్ వాటర్ తీసుకుంటున్నాను. సో మీరు కూడా ఇది ఎవ్రీ డే ఆల్మోస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట డీటాక్స్ డ్రింక్, ఆ రోజుకి తగ్గ డైట్ తగ్గట్టే నేను డీటాక్స్ డ్రింక్ అనేది ప్లాన్ చేస్తున్నాను అనమాట. మీరు ఏ డ్రింక్ ఇస్తే అలా తాగాల్సి ఉంటుంది, రిజల్ట్స్ నాలాగా చూడాలండి. సో ఒక గ్లాస్ తీసుకొని 2 వెల్లుల్లి రెబ్బలు వేసేసేయండి, లైట్గా క్రష్ చేసేసి ఆ తర్వాత గ్లాస్ ఫుల్ హాట్ వాటర్ వేసేసేయండి. దీని ఇలా లిట్ పెట్టేసి పక్కన ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి, అంతే. ఇంకా సింపుల్గా ఇది కాస్త చల్లారాక వెల్లుల్లిలోని రసం అంతా ఈ వాటర్లో కలిసిపోవాలన్నమాట. సో టోటల్గా మనం వాటర్ తాగేటప్పుడు మనకి వెల్లుల్లి రసం అన్న ఫ్లేవర్ వచ్చేసేయాలన్నమాట. ఇది తాగేసేయండి. అండ్ ఇందులో వేసిన వెల్లుల్లి రెబ్బలు కూడా తినేయాలి, అది బాగా నమిలేసి తినేసేయండి, అది పడేయకండి, అసలైన సారం అంట అందులోనే ఉంటుంది. సో వెయిట్ తగ్గించడంలో వెల్లుల్లి బాగా హెల్ప్ చేస్తుంది, హార్ట్ని హెల్తీగా ఉంచుతుంది, ఓవరాల్గా బాడీని హెల్తీగా ఉంచుతుంది. ఇది తాగేటప్పుడు ఫేస్ నుంచి బాగా చెమటలు వస్తుంది, అంటే లోపల నుంచి బాడీ డీటాక్స్ అవుతుంది అన్నమాట. సో అప్పుడే మనకి స్వెట్ రూపంలో బయటకు వచ్చేస్తుంది, బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది తాగేస్తాను. సో నాది వచ్చేసి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, 9 to 5 అని చెప్పాను కదా, అందుకు నేను 9 o'clock అంటే నేను అంతకు ముందు ఏమీ తాగాను, 9 o'clock మాత్రం ఈ డ్రింక్ తాగేస్తాను. 10 o'clock టైంలో బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఈ డ్రింక్ తాగాక ఒక 10 to 15 మినిట్స్ నేను గ్యాప్ ఇచ్చాను, అంటే ఈలోపు మామూలుగా పనులు ఉంటాయిగా చేసుకున్నాను. ఆ తర్వాత యోగాసనాస్ చేస్తున్నాను. సో ఫస్ట్ వీక్ ఈ బేసిక్ యోగాసనాస్ మీరు కూడా కావాలంటే నాకు చెప్పండి, నేను షేర్ చేస్తాను. సో యోగా చేయడం వల్ల హెల్దీగా ఉంటాము అండ్ మోర్ ఓవర్ పీస్ఫుల్ మైండ్ చాలా ఇవ్వాలి. రేపు చాలామందికి స్ట్రెస్ అయిపోతున్నాము అబ్బా, మొత్తము ప్రతిదానికి డిప్రెషన్లో ఎక్సైట్మెంట్ ఎక్కువైపోతుంది, యాంగ్జైటీ ఎక్కువైపోతుంది. సో అవన్నీ నుంచి ఓవర్కమ్ కావాలంటే యోగా చాలా అవసరం అనిపించింది. అండ్ మనకి వెయిట్ తగ్గడంలో కూడా బాగా హెల్తీగా తగ్గించడంలో హెల్ప్ చేస్తుందని అర్థమైంది నాకు, అందుకే నేను కూడా యోగా చేయడం స్టార్ట్ చేశాను. అండ్ మీరు చూడొచ్చు నేను బాగా కాస్త లావ్ అయ్యాను, బట్ నాకేం పెద్ద ఇష్యూస్ లేవు, ఎందుకంటే 1 నెల రోజుల్లోనే మీరు ఇప్పుడు ఎలా అయితే చూస్తారో 1 నెల రోజుల్లో మీరే చూస్తారు ఎంత తగ్గాను అనేది, ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే నా డైట్ ప్లాన్స్ మీద నాకు ఆ నమ్మకం ఉంది. సో మార్నింగ్ వచ్చేసి నేనైతే యోగాసనాలు చేస్తున్నాను అండ్ ఈవినింగ్ వచ్చేసి 1 hour వాకింగ్ చేస్తున్నాను, అంతే. అంతకు మించి ఇంకా ఎక్సర్సైజెస్ అంటే నెక్స్ట్ వీక్ చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే యోగాసనాస్ 1 week ఉంటుంది, ఆ తర్వాత దీంతోపాటు ఎక్సర్సైజెస్ యాడ్ చేసుకుంటూ కాస్త పెంచుకుంటూ పోతాము.
సో ఒకేసారి అన్నీ వేసుకుంటే కూడా మనం చేయలేమన్నమాట. ఇంకా ఒకటి రెండు రోజులు చేయగానే నా వల్ల కావట్లేదని పక్కన పెట్టేస్తాం, డైట్ ఆపేస్తాం. అందుకు మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్తాను. సో ఫస్ట్ వీక్ మాత్రం మీరు బేసిక్ యోగాసనాస్ చేయండి. మనకి ఒకవేళ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మనకి బాడీ పెయిన్స్ ఉంటుంది కదా, అలాంటివి కూడా ఈ యోగా దీనివల్ల వెళ్ళిపోతుంది అన్నమాట. మీకే తెలిసిపోతుంది, ఒక 1-2 డేస్లోనే మైండ్ చాలా అంటే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. మనకి బాడీ లేవగానే, మార్నింగ్ లేవగానే బాడీ చాలా వీక్గా అనిపిస్తుంది కదా, అలా అనిపించదు అన్నమాట. సాధ్యమైనంత వరకు 5 to 5:30 టైంలో ఓన్లీ మార్నింగ్ లేవండి, అప్పుడు చేసేయండి. బట్ నాకు మాత్రం ఆ టైంలో కుదరదు, నేనప్పుడు మా హస్బెండ్ ఇంకా కిడ్స్కి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో నాకు ఆల్మోస్ట్ ఒక 1.5 to 2 అవర్స్ పడుతుంది వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, ఇంకా లంచ్, కర్రీస్, రైస్ అన్నీ రెడీ చేయడానికి టైం పడుతుంది. సో ఎలాగో 9 o'clock డ్రింక్ తాగాక ఖాళీగా ఉంటాను కదా, అప్పుడు ఇది చేసుకుంటాను అన్నమాట. 10 o'clock టైంలో నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాను కంపల్సరీ. ఈ డీటాక్స్ డ్రింక్ తాగాక, ఏదైనా సరే నేను చూపించే డ్రింక్స్, ఎంటీ స్టమక్ డ్రింక్ తాగాక మినిమం 40 మినిట్స్ అన్న మీరు గ్యాప్ ఇవ్వాలి. ఈ 40 మినిట్స్లో ఏం తీసుకోకూడదు, వాటర్తో సహా ఏం తీసుకోకూడదు. ఓకే, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కాస్త క్యారెట్ క్యాబేజ్ వేస్తున్నాను, అలాగే 2 eggs వేసాను, చిటికెడు పసుపు, కాస్త కారం, రుచికి సరిపడ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. సో నేను వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటున్నాను, ఇది వెయిట్ తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ మనకి ఎగ్స్ వల్ల మనకి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది మార్నింగ్, అండ్ ఈ వెజిటేబుల్స్ వల్ల ఫైబర్ కూడా అందుతుంది. సో వెయిట్ తగ్గించడంలో క్యాబేజ్ బాగా హెల్ప్ చేస్తుంది. సో నేను వచ్చేసి కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, సన్ఫ్లవర్ది యూస్ చేస్తున్నాను. మీరు కోకోనట్ కానీ ఆలివ్ కానీ కూడా యూస్ చేసుకోవచ్చు, ఈవెన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. బట్ ఏం పర్లేదు, పర్టికులర్గా చెప్తున్నాను కదా, అంత స్ట్రిక్ట్గా ఏం అవసరం లేదబ్బా. సో అన్ని తింటూ కూడా వెయిట్ ఎలా తగ్గించవచ్చో చూపించడమే మన ఈ ఛానల్ది అన్నమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఒక బ్రెడ్, మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకున్నాను, దాన్ని టోస్ట్ చేశాను. దాంతోపాటు ఈ 2 eggs ఏదైతే వెజిటేబుల్స్ వేసి ఆమ్లెట్ వేసుకున్నాను కదా, అంతే. సో వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా ఆమ్లెట్ రాదు. బట్ అలానే పర్ఫెక్ట్గా కావాలని వెజిటేబుల్ క్వాంటిటీ మాత్రం తగ్గించకండి. వెజిటేబుల్ క్వాంటిటీ ఎంత ఎక్కువ ఉంటే అంత హెల్దీగా, అంత ఫైబర్ అందుతుంది, అంత వెయిట్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో ఈ ఆమ్లెట్ తినడం వల్ల ఏమవుతుందంటే, ఇమ్మీడియట్లీ మీరు ఇది పొద్దున్న తిని మధ్యాహ్నానికి వెయిట్ చూసుకుంటే కూడా మీరు తగ్గి ఉంటారు, కనీసం ఒక 100-200 గ్రాములన్నా తగ్గడం చూస్తారనమాట. అంత పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. సో ఈ 28 డేస్ ఛాలెంజ్లో కూడా నేను యూజ్ చేసే ప్రతి రెసిపీ ఒక బుల్లెట్ లాగా దూసుకుపోతుంది అనమాట వెయిట్ తగ్గించడంలో, అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా. సో ఎందుకంటే నేను చాలాసార్లు ట్రై చేశాను కదా, మీరు చూసారు కదా, చాలా వెయిట్ లాస్ ఛాలెంజెస్ చేశాను, చాలాసార్లు తగ్గాను. అవన్నీ ఎక్స్పీరియన్స్ తోటే ఇప్పుడు ఇలా డిజైన్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా లంచ్ నేను వచ్చేసి 10 o'clock టైంలో తిన్నాను కాబట్టి నాకు పెద్దగా ఆకలి అనిపించలేదు. సో ఫస్ట్ డే మాత్రం నేను 2 meals చేయాలనుకున్నాను. నేను వచ్చేసి 3 o'clock టైంలో ఇంకా నేను నా లంచ్ అనుకుంటారా డిన్నర్ అనుకుంటారా మీ ఇష్టం, బట్ తీసుకుంటున్నాను. దానికోసం నేను రాగి దోశ వేసుకోవాలనుకున్నాను, అండ్ రైస్ కూడా తింటాను. సో రాగి దోశ మీరు ఒకవేళ 3 పూటలు తినాలనుకుంటే మాత్రం 10 o'clock టైంలో ఈ బ్రెడ్ ఆమ్లెట్ తినేసేయండి, మధ్యాహ్నం రైస్ తినండి, నేను చూపిస్తాను క్వాంటిటీ ఎంత తినాలో. ఆ తర్వాత నైట్ తినేసేయండి రాగి దోశ, ఒకటి తిన్నారంటే సరిపోతుంది. సో నేను 2 cups రాగి పిండి వేశాను, 1 cup బియ్యపు పిండి వేశాను. ఆ తర్వాత ఇవన్నీ ఫ్లేవర్కి తగ్గట్టు మీరు కారం, ఉప్పు, పచ్చిమిరపకాయలు కానీ, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకోండి మీ ఇష్టం. ఇవన్నీ ఈ స్పైసెస్ వల్ల మనకేం పెద్ద వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఏం ఉండదు, ఇవన్నీ 0 calories ఉంటుంది కాబట్టి. సో ఈవెన్ ఇందులో క్యారెట్ తురుము లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ఆనియన్స్తో పాటు. సో ఇప్పుడు ఇందులో నేను వాటర్ వేస్తున్నాను. ఆ తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, ఇది తొందరగా ఉండలు కడుతుంది అన్నమాట, రాగి పిండి వేస్తాం కదా. సో బాగా మిక్స్ చేయండి లంప్స్ లేకుండా, వీలైతే చేయితో కూడా బాగా ఒకసారి కలుపుకోండి. ఈ ఆనియన్స్ని బాగా క్రష్ చేయండి, సో దట్ ఏంటంటే ఆనియన్స్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం పిండిలోకి దిగి బాగా ఎన్హాన్స్ అవుతుంది, మంచి ఫ్లేవర్ ఇస్తుంది దోశకి. సో ఇప్పుడు దీన్ని ఇంకేం లేదండి, సింపుల్గా అట్లలాగా వేసుకోవడమే. దీన్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ఇది కలిపేశాక మీరు పెన్నం పెట్టుకొని వేడి చేసేలోపు ఇది నానిపోతుంది. ఒక 5 minutes ఇస్తే చాలు దీనికి టైమ్. ఇంకంతే దోశలు వేసేసుకోండి. సో సేమ్ ఎలాగైతే మనం బియ్యపట్లు వేసుకుంటాం కదా అలానే వేసుకోవాలి. నేనైతే 1 or 2 తింటాను, దీంతోపాటు రైస్ తీసుకుంటాను. ఒకవేళ మీరు చెప్పాను కదా 3 పూటలు తినేవాళ్ళైతే మధ్యాహ్నం నేను ఇప్పుడే తింటే క్వాంటిటీ రైస్ చూపిస్తాను. 100 grams రైస్ తీసుకోండి, మీకు నచ్చిన కర్డ్ ఇంకా కర్రీతో
దాంతో నైట్ మాత్రం ఇది ఒక దోశ తినేసేయండి. అంతే, ఫస్ట్ డే కంప్లీట్ అయిపోతుంది. ఇంతకు మించి మీరు ఏం తినకూడదు. సో ఫస్ట్ డేనే నేను ఫ్రూట్స్ అవి ఏం చెప్పట్లేదు, బట్ ఎందుకంటే చాలామందికి అలవాటు లేకపోవచ్చు. ఈ ఇడ్లీ దోశ రైస్ తింటారు కాబట్టి నేను చూపించడం లేదు, నార్మల్గా చూపిస్తున్నారు. బట్ ఒక 2 or 3 డేస్ అయ్యాక ఇంకా మెల్లమెల్లగా ఫ్రూట్స్ అన్నీ స్టార్ట్ అవుతాయన్నమాట మన డైట్లో. ఓకే, ఇది వచ్చేసి ఇంకా నా లంచ్ ఆర్ డిన్నర్ రెండు కలిపి ఇదే అన్నమాట. సో ఇది ఇంకా నేను ఫినిష్ చేసేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3 అయిపోయింది, 3:10 అలా అవుతుంది. మరి నేనైతే ఇంకా డిన్నర్ ఫినిష్ చేసేసాను, 3:30 వరకు అయిపోయింది నాది. ఇంకా నేను ఏం తీసుకోను. ఇప్పుడు 4:30 అవుతుంది అప్రాక్స్. ఇప్పుడు నేను కాస్త గోరువెచ్చటి నీళ్ళల్లో ఇన్స్టెంట్ వెయిట్ లాస్ పౌడర్, ఇది మన ఛానల్లో ఉంది కదా, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, ఇది తాగేస్తాను. సో మనం తిన్నాక ఒక 1/2 hour to 1 hour గ్యాప్ ఇచ్చేసి బెడ్ టైం కానీ ఇది తాగేస్తారంటే మన నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మన కొవ్వు అనేది కరగడం బాగా స్టార్ట్ అవుతుంది అన్నమాట. నైట్ అంతా ఏం పని చేస్తుందంటే ఈ పౌడర్ కొవ్వుని ఎక్కడెక్కడ తెక్క కొవ్వు ఉంటుంది కదా దాన్ని కరిగించడంలో బాగా పని పెట్టుకుంటుంది అన్నమాట. సో నా ఫస్ట్ డే ఇలా సింపుల్గా అయిపోయింది. నేనైతే ఇవాళ 2 meals చేశాను, రేపటి నుంచి 3 meals చేస్తాను. ఒకవేళ 2 meals చేసా కూడా మీకు ఏం తింటాను, మీరు ఇంకేం తినొచ్చు 3 meals అనే విధంగా నేను చూపిస్తాను. సో నేను 2 meals తినేదే దాన్ని మీరు 3 meals సెగ్రిగేట్ చేసుకోవాలన్నమాట. సో అంతే, ఇది తాగేస్తాను ఇప్పుడు నేను 4:30 టైంలో. ఇంకా అంతే అండి, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 9 ఏం తినను, మళ్ళీ రేపు మార్నింగ్ 9 ఏం తింటాను, ఎలా స్టార్ట్ చేస్తాను అనేది రేపు వీడియోలో చూడండి.